हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सुमश्री व्लॉग्स एंड रेसिपीज। नेनु पेसरपप्पु ओट्स वड़ा चेसि चूपिस्तुन्नानु। दानि कोसम रेंडु कप्पुल पेसरपप्पु तीसुकुन्नानु। इदि बागा कड़िगि ओक 3 अवर्स नानबेट्टुकुन्नानु। पोट्टु पेसरपप्पु तीसुकुन्नानु दीनि कोसम नेनु। अलागे ओक कप्पु ओट्स तीसुकुन्नानु। इंदुलो याड चेसुकोवडानिकि ओक उल्लिपाय, कोंचेम कोत्तिमीर, कोंचेम करिवेपाकु, कोंचेम गार्लिक, कोंचेम जिंजरु, अलागे कोंचेम मिर्ची, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం దీనికి సరిపడా సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులో గార్లిక్ అండ్ జింజర్ యాడ్ చేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం. మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే మనం ఓట్స్ తీసుకున్నాం కదా ఒక కప్పు, ఆ ఓట్స్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాను. అది కొత్తిమీర, పచ్చిమిర్చి ఒకటి సన్నగా తరిగి తీసుకున్నాను. అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్ నేను దీనికి సరిపడా తీసుకున్నాను 1/2 టీ స్పూను. ఇది మొత్తం ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వడ వేసుకోవడానికి మనకు ఎలా పర్ఫెక్ట్గా సరిపోతుందో అలా చూసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఇలా ఈ విధంగా రావాలి. పెసరపప్పు అంటే బాగా ప్రోటీన్ రిచ్, తింటే హెల్త్కు మంచిది చాలా చాలా. అలాగే ఓట్స్ ఫైబర్ రిచ్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఓట్స్లో, హెల్త్కి చాలా మంచిది. రెండు, పెసరపప్పు అండ్ ఓట్స్, ఆ కాంబినేషన్లో నేను వడ చేసి చూపిస్తున్నాను. దీన్ని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వడలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం 2 మినిట్స్. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఒక మందపాటి పాలిథిన్ కవర్ తీసుకొని ఇలా వడలాగా చేసుకొని దీన్ని ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఆయిల్ ఉన్నప్పుడు వేయకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వడలు. ఆయిల్లో వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి, పైన చిల్లుతుంది లేదంటే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇలా తిప్పుతూ కాల్చుకో, డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అంతా వడలకు పట్టేసుకుంటుంది. ఇలా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి, తీసేసుకుందాం. అలాగే రిమైనింగ్ పిండిని కూడా వడలాగా వేసేసుకుందాం. ఇలా తీసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని వేసేసుకుంటున్నాను. ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా. వడలు ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు తీసేసుకుందాం. పెసరపప్పు ఓట్స్ వడలు రెడీ అయిపోయాయి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్రోటీన్ రిచ్ పెసరపప్పు ఓట్స్ వడ రెడీ అయిపోయింది. హెల్దీ అండ్ ఈజీ స్నాక్ ఐటెం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.